హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు వస్తున్నారు టెక్ సైరా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకైతే అదిరిపోయే శుభవార్త అనేది రావడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాస్ మెమోలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు రీసెంట్గానే ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వాళ్ళ యొక్క పాస్ మెమోలను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మెమోలను మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త ఎలిమెంట్స్ ఆలోచిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళైతే మీ మొబైల్లో ఉన్న గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ టైప్ చేయండి, TSBIE అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఇయర్ మెమో డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి గెట్ మెమో మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గెట్ మెమో మీద మీరు క్లిక్ చేయాలి. గెట్ మెమో మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మెమో అనేది ఈ విధంగా మనకు చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫెయిల్ అయిన అందరు విద్యార్థులనైతే పాస్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకు పాస్ మార్కులు అయితే వేశారో ఒకసారి చూసుకోండి మీరు. ఇప్పుడు దీన్ని మీరు మొబైల్లో సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రింట్ అన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ప్రింట్ అన్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు PDF అని కనిపిస్తుంది పైన రైట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ డౌన్లోడ్ కనిపిస్తుంది, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేస్తే మీకు ఈ మెమో అనేది మీ మొబైల్లో సేవ్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.